రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ ను అర్థం చేసుకుని మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ వెనక్కి తీసుకుంటే మంచిదేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుల సీఎం పదవికి పనికిరారా అని ఆయన ప్రశ్నించారు. హుజరాబాద్ ఓటమి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వడ్డు బియ్యం కొనుగోళ్లపై కొత్త నాటకాన్ని మొదలుపెట్టారని అన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం అబద్దాలతో రాజకీయం చేస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి దినోత్సవం ఆ సందర్భంగా సుమారు 10 లక్షల మంది షెడ్యూల్ క్యాస్ట్ కు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క స్కాలర్షిప్స్ ఫస్ట్ టర్మ్ డిబిటి ద్వారా విద్యార్థుల అకౌంట్ లో జమ చేస్తా ఉన్నాం. స్కాలర్షిప్స్ ఆ రకంగా 10 లక్షలు ఒకే రోజు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఎస్సీ విద్యార్థుల అకౌంట్లో జమ చేస్తాం. అదేవిధంగా అయితే పంచతీర్థాలు ఉన్నాయో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించినంత స్థలం కానీ దీక్షాభూమి కానీ చివరి శ్వాస వదిలినటువంటి స్థానం కానీ ఆయన చదువుకున్నటువంటి ప్రాంతం కానీ లండన్లో ఆయన ఉన్నటువంటి ఇల్లు కానీ ఇక్కడ అన్ని ప్లేస్లలో కూడా రోజు పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులందరూ వెళ్ళి అక్కడ కార్యక్రమాలు నిర్వహించేటువంటి నిర్ణయం తీసుకున్నాం ఆజాద్ అమృత్ మహోత్సవ సందర్భంగా. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి యువతకు ఎవరైతే దళిత సోదరులు ఈ పంచతీర్థాలు వెళ్ళలేకపోయారో వాళ్ళందరికీ ఆ రోజు ఉదయమే ఆన్లైన్ ద్వారా మొత్తము యూట్యూబ్లో కావచ్చు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అన్నిట్లో కూడా ఆన్లైన్లో అవన్నీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ జన్మించాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడ పోరాటం చేశాడు, ఎక్కడ దీక్ష తీసుకున్నటువంటి స్థలాలు కూడా అన్నీ చూపించేటువంటి ప్రయత్నం కూడా దేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ప్రజానీకానికి భారత ప్రభుత్వం ఆ రోజు వివరంగా కామెంట్రీతో సహా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము.